భగవంత్ కేసరి. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి ఎన్బికే 108 మూవీ టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ రికార్డులను బద్దలు కొడుతుందా లేదా అని అందరూ అయితే వేచి చూశారు. కానీ 24 గంటలు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. దాదాపుగా గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి గాడ్ ఫాదర్ చిత్రము 24 గంటల్లో 9 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు మనకు అధికారికంగా తెలుసు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి మహర్షి చిత్రం కూడా అప్పట్లో దాదాపుగా 11 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టు తెలుసు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ నిన్న రిలీజ్ చేసినటువంటి భగత్ సింగ్ కేసరి దాదాపుగా 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి కంటే నందమూరి బాలకృష్ణ పై చేసి సాధించినట్లు అయ్యింది. సో మరి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ఇంకా వేచి చూడాలి. దాదాపుగా ఈ టీజర్ ఇప్పుడు కూడా యూట్యూబ్లో ట్రెండింగ్ యాస్ ట్యాగ్లో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి దసరాకు ఎలాంటి కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.